అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో రహదారులు గుంతలు గుంతలుగా ఏర్పడి అధ్వానంగా తయారైన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పట్టించుకోలేదని కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ మండిపడ్డారు. గాండ్లపెంట మండలం పరిధిలోని కాటారుపల్లి నుంచి తుమ్మలబైలు, గొడ్డు వెలగల, సాడులవాండ్లపల్లి ఇంకా మరెన్నో గ్రామాలకు రహదారులు అధ్వానంగా ఉండటంతో ప్రజలు ఆ దారుల గుండా వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి గ్రామీణ రహదారులపై దృష్టి పెట్టి రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరారు. ఈరోజు కదిరి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పడిన వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చాలా విపరీతంగా అధ్వానం అయిపోయాయి. అలాగే కదిరి టౌన్లో కూడా అధ్వానం అయిపోయాయి. దానికి ఉదాహరణగా నిన్న పడిన వర్షాలకు గాండ్లపెంట మండలంలో కటారుపల్లి నుంచి తుమ్మలబైలు, సాదలవాళ్ళపల్లి, గొడ్డు వెలగల పోయే గ్రామానికి పోయే ఆ రోడ్డు అయితే రహదారి పూర్తిగా అధ్వానం అయిపోయింది. నీళ్లతో నిండిపోయింది, గుంతలు పడింది. ఆ రహదారి నుంచి మేము విన్న సమాచారం ప్రకారం వాలంటీరు పడి చేయి కూడా విరగొట్టుకుందని చెప్పి నాకు సమాచారం ఉంది. కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు పాదయాత్రలు కాదు చేయాల్సింది, మీరు కదిరి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయండి, రోడ్లు వేసి పుణ్యం కట్టుకోండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు మరొక్కసారి విన్నవిస్తున్నాం, మీరు మీ పాదయాత్రలు పక్కన పెట్టేసి రహదారుల వైపు చూడండి. అలాగే కదిరి టౌన్లో మీరు పాదయాత్ర చేసిన రోడ్డులోనే మెయిన్ రోడ్లో గుంత పడి ఇప్పటికి దాదాపు 2 నెలలు అయింది. ఆ రోడ్డు నుంచి నడుచుకుంటూ పోయినారు, కానీ ఆ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మేము అక్కడే చెప్తున్నాం, మీరు రహదారులు బాగు చేయండి, మళ్ళీ మీరు పాదయాత్ర సంబరాలు గింబరాలు తర్వాత చేసుకుందరు అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం.